प्राणा की प्राणंगा प्रेमिंचानानी पेल्ली कूडा चेसुकोवालनी कूडा अनुकुन्नामनी कानी चिवरिकी वद्दंदनी तनकु दक्कंदी मरेवरिकी दक्कद्दने उद्देशंतोने चंपेशानु। इदि बैंगलूरुलो लीला पवित्रनु चंपिन आमे प्रियुडु चेप्तुन्न माटलु। असलु लीला पवित्रकी निंदितुडिकी एला परिचयं? अतनु एं चेप्तुन्नाडु? काकीनाड अम्माई लीला पवित्रने बैंगलूरुलो अति किरातकंगा पोडिचि चंपाडु श्रीकाकुलं रेट्टिवलसकु चेंदिन दिनकर्। मंगलवारं रात्रि मुरुगेश पाल्य वद्द कत्तितो पोडिचि दारुणंगा हतमार्चाडु। ई मेरकु दिनकर्नु अदुपुलोकि तीसुकुन्न पोलीसुलु विचारण चेपट्टारु। तनु एंदुकु चंपल्सि वच्चिंदो चेप्पुकोच्चाडु दिनकर्। इद्दरु कालेज नुंचि फ्रेंड्स अनि ఒకరిని ఒకరు ప్రేమించుకొని పెళ్లి అనేసరికి ఆమె మాట మార్చడంతో ఆవిదనకు లోనయ్యానని చెప్పాడు దినకర్। ఆమె లేని జీవితం ఊహించుకోలేకపోయానని అందుకే చంపేసినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు। ఆమె తనది కాదు వేరొకరికి దగ్గరవుతుందనే విషయం బాధించిందని అన్నాడు। తనకు దక్కంది ఇతరులకు దక్కకూడదనే కోపంతో ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచాని చెప్పాడు దినకర్। మనసంతా లీలానే ఉందని ఆమె దక్కదనే భావనతోనే ఇలా మారిపోయానని చెప్పాడు దినకర్। మాట్లాడి ఎలాగైనా పెళ్ళికి ఒప్పించాలి అనుకున్నానని దాని కోసం వారం నుంచి ఆమె చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని చెప్పాడు దినకర్। ఆఖరి క్షణంలోనైనా మనసు మార్చుకుంటుందని చాలాసార్లు ఫోన్ చేశానని ఎంతకు స్పందించలేదని ఇక కత్తికొని రెండు సార్లు దాడి చేయాలని ప్రయత్నించినట్లు చెప్పాడు। గతంలో రెండు సార్లు ఆమెను చంపాలని చూసానని లీల ముఖం చూసి ఏం చేయలేకపోయానని పోలీసులకు చెప్పాడు దినకర్। చివరికి మంగళవారం రాత్రి మనసు రాయి చేసుకొని చంపేశానని చెప్పాడు। విశాఖపట్నంలో ఎంఎస్సీ చదువుతున్నప్పటి నుంచి ఇద్దరం చనువుగా ఉన్నామని ఐదేళ్ల నుంచి ఇద్దరం కలిసి పని చేస్తున్నామని కాలేజ్ రోజుల్లోనే ప్రేమించుకున్నామని చెప్పాడు। పెళ్లి అనేసరికి కులాలు కట్టుబాట్లు అంటూ దూరం పెట్టిందని అన్నాడు। ఆ ఆవేదన కోపంతోనే చంపేశానని చెప్పాడు। ఆవేశం దక్కదేమో అనే ఆక్రోశం వద్దు అని చెప్పిందన్న కోపం అన్నీ కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేలా చేశాయి। మంచి భవిష్యత్తున్న వ్యక్తిని జైలుపాలు చేసేలా చేసింది। ఏ పరిస్థితిలో ఆ అమ్మాయి ఆ నిర్ణయం తీసుకుందో ఆలోచించి మాట్లాడుకొని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు। మరి మీరేమంటారు? కామెంట్ చేయండి।